ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవన్నీ చేసినప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, రాష్ట్ర ప్రజానీకం ఆనందంగా ఉన్నారు. అమరావతి రాజధానికి మామూలుగా చేయలే మనం. అన్ని గ్రామాల్లో, దేవాలయాల్లో, చర్చల్లో, మసీదుల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీరు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా పునీతం చేశాం. ఆ శక్తివంతమైన పీఠంగా తయారు చేశాం. అన్నీ అయినాయి. సెక్రటరీట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం, లేకపోతే పక్కన హైకోర్టు కట్టాం. ఈ ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు మీరు చూడండి, నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. నేను అడుగుతున్నా, సెక్రటరీట్ లేదా? నేను కట్టిన సెక్రటరీట్లో మీరు కూర్చుంటున్న కుర్చీలో నువ్వు కూర్చుంటున్నావు, కొత్త కుర్చీ ఏం కాదు. ఉద్యోగస్తుల కోసం ఏసీ రూములు పెట్టాం. హైదరాబాద్లో ఏసీ రూములు లేవు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉద్యోగస్తులకు ఎయిర్ కండిషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే చెందింది. ఏసీ ఇచ్చాం. అసెంబ్లీ 180 రోజుల్లో కట్టాం. నాకు అసెంబ్లీ లేదంటాడు, అసెంబ్లీ ఉంది అక్కడ, నువ్వు ఎక్కడ రన్ చేస్తున్నావు? నేను కట్టిన అసెంబ్లీ నన్ను రానియకుండా చేస్తున్నావు, నన్ను తిడుతున్నావు, పర్వాలా, పాపం పండాలి. కానీ నువ్వు తిట్టితే నేను భయపడే పరిస్థితుల్లో లేను. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ తండ్రి కూడా భయపడేవాడు, నేను లేస్తే కూర్చునేవాడు, గౌరవం ఇచ్చేవాడు. వాళ్ళ తండ్రి కంటే ముందు నేను సీఎం 9 ఏళ్ళు ఉన్నాను కాబట్టి నన్ను చూస్తే లేచినప్పుడంతా గమ్మను కూర్చునేవాడు. కనీసం సభ్యత సంస్కారం లేని మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న మీరు చూశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరికి రావాలని మీరు అడిగారు, రావడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే అడ్డుపడతారా మీరు? పోలీసులు అడుగుతున్నా, ఇది సభ్యత అని పోలీసులు అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఊరూరు తిరిగి ముద్దులు పెట్టాడే. ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడమ్మా, చేస్తున్నాడా? మామూలు గుద్దులు కాదు, ముద్దులు పెట్టినప్పుడు మీకు కనపడలా పోలీసులకి? ముద్దులు పెట్టడం నేరం కాదా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ఊరికి రావడం నేరమా? ఎవరు చెప్పారు మీకు? పవన్ కళ్యాణ్ వస్తే ముఖ్యమంత్రి సెక్రటరీ పోవాలంటే పొమ్మనండి పక్కన. ఏం కారు పోదా? పవన్ కళ్యాణ్ ఉంటే కారు పోదా, కదలదా? ఇలాంటి భయమా, పెరిగితనమా? ముందు డమ్మీ కాన్వాయ్ పంపించాడు, తర్వాత ఈయన కాన్వాయ్ వస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంత పిరికివాడు ఎవడో లేడు. మేమెప్పుడూ భయపడలా. 24 క్లేమోర్ మైన్స్ తిరుపతిలో కాలిస్తే నేను ఆ రోజు చెప్పా, పర్వాలేదు నా ప్రాణం పైన పర్వాలేదు కానీ ప్రజలకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పా నేను. నిన్న అరాచకాన్ని సృష్టిస్తారా మీరు? కడానా పవన్ కళ్యాణ్ మీరంతా కలిసి పొలాల్లో తిరిగి వచ్చే గతి మీకు? దెబ్బలు తగలడం, చాలా బాధపడడం అంటే ఒక ఆయన ఆకాశంలో తిరిగాడు, ఊడిపడ్డా? నేను అడుగుతున్నా, ఏం మామూలు మనిషి కాదు ఆయన. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను రోడ్డు మీద తిరిగి నేను ఆకాశంలో తిరగాలనా? ఈయన ముఖ్యమంత్రి అయితే కళ్ళు వచ్చాయని ఎత్తికి, ఆయన కళ్ళు వచ్చాయని పోలీసులకు గుర్తు వచ్చిందా? నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు ఏం చెప్పాను మీకు? నేను ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఎవరిని ఆటంకపరచదండి, వాళ్ళు వెళ్తారు, నేను కూడా వెళ్తాను తప్ప అవసరమైతే 2 నిమిషాలు కారు నిలబెట్టనని చెప్పాను. ఏమైంది ఈరోజు ఆదేశాలన్నీ? ఏంటి తమాషానా ఇది? చిల్లర రాజకీయాలు చేస్తారా మీరు? నిన్న మీరు చూస్తే 6 మంది అరెస్ట్ చేశారు. మొన్న నేను నేరుగా వెళ్ళాను జైలు దగ్గరికి, వెళ్ళా, పిలిచి మాట్లాడా. మాట్లాడిన తర్వాత ఎంక్వైరీ చేస్తే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, జడ్జి అడిగారు అటెంప్ట్ టు మర్డర్ అంటున్నారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా, లేకుంటే పులివెందుల బాంబులు ఉన్నాయా, లేకుంటే కత్తులు ఉన్నాయా, సమాధానం చెప్పమని అడిగారు. నేను అడుగుతున్నా, వీళ్ళ పైన 307 పెట్టారే,
Vivekananda Reddy garu champina vyaktulu meeku telusu kada enduku polisulu case pettalekapoyaru. Ante polisulu ane vallu Kodikatti maa tamudu chinadu Kodikatti case irvayindani. Kodikatti case atakekkindi tamudu. Ekkaduntayi ivanni nenu adugutunna mimmalandarni ide shashvatam kaadu malla telugu.